గది భాగ్యనగర్ రామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తామంటున్నారు అధ్యక్షుడు భాగవతరావు. ఈ శోభాయాత్రకు 5000కు పైగా రామభక్తులు ర్యాలీలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 30న కళ్యాణం తర్వాత సీతారాంబాగ్ రామాలయం నుంచి కోటి వరకు శోభాయాత్ర జరుగుతుందన్నారు. శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్రనంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భూమా రామ్జీ హాజరు కానున్నారని తెలిపారు. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్, మంగళహాట్ పిఎస్ పురాణా పూల్, సిద్దంబరు బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి, కోటి, ఆంధ్ర బ్యాంక్, బడిచౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుంది. సీతారాం బజార్తో పాటు అంబర్పేట్, ఫిలింనగర్, ఆకాశ్పురి, చార్మినార్ నుంచి మరికొన్ని శోభాయాత్రలు కోటి వ్యాయామశాలకు వస్తాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ శోభాయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేస్తున్నారు కనుక వచ్చే శ్రీరామనవమి వరకు అది మందిర నిర్మాణం అవుతున్నది కనుక అందరిలో కూడా చైతన్యం బాగున్నది. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారనే విశ్వాసం మాకున్నది. ఈ సీతారాంబాగ్ నుంచి వచ్చేది ఊరేగింపు కాకుండా భాగ్యనగర వాసులను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనే పద్ధతి లోపల ఇంకొక రెండు ఊరేగింపులు అంబర్పేట్ మున్సిపల్ ప్లేగ్రౌండ్ నుండి అంబర్పేట్ మరియు చే నంబర్ రోడ్ మరియు కిరక్ నగర్ ఫేవర్ హాస్పిటల్, బర్కత్పురా, కాచిగూడ టూరిస్ట్ హోటల్, కాచిగూడ చౌరస్తా సావర్కర్ స్టాచ్యూ, బడి చౌడి నుంచి హనుమాన వ్యాయామశాలకు సుమారు 5000 పైన రామభక్తులు ఆ ఊరేగింపులో పాల్గొంటారు. ఇంకొక ఊరేగింపు ఫిల్మ్ నగర్ నుండి బయలుదేరి ఫిల్మ్ నగర్ మరియు సివిఆర్ ఛానల్ చౌరస్తా, అగ్రసేన్ భగవాన్ చౌరస్తా నుండి బారా నంబర్ రోడ్డు బంజారా హిల్స్ ద్వారా మాసాబ్ ట్యాంక్, లక్డికా పూల్, లిబర్టీ, బషీర్బాగ్, హాబిట్స్, బ్యాంక్ స్ట్రీట్, ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా మరియు తిలక్ పార్క్ ద్వారా హనుమాన వ్యాయామశాలకు చేరుకుంటుంది. ఈ యొక్క ఊరేగింపు ఈ సంవత్సరం ముఖ్య అతిథులుగా కాశీ నుండి సుమేరు పీఠాధీశ్వర శంకరాచార్యులు, అదేవిధంగా రాజస్థాన్ నుండి భూమా రామ్జీ మహారాజ్, షార్ట్ ఫామ్లో బా అంటారు, వారు యంగ్ సంత్, వారు ఆహారం తీసుకోరు, కేవలం మంచినీళ్ళతోటే ఉంటారు. వారి విశేషం ఏంటంటే గతంలో ఈ సంవత్సరంలో ఆవులకు విచిత్రమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి తగ్గే వరకు నేను కదలను, ఒంటి కాలు మీదనే ఉంటాననే పద్ధతిలో 3.5 నెలలు రాత్రింబళ్ళు ఒంటి కాలు మీదనే ఉన్నాడు. అసలు అంత తపోశక్తి కలిగినటువంటి యువ సంత్ దేశభక్తి, దైవభక్తి, ధార్మిక ప్రబోధం చేస్తారు. వారు కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటారు కనుక ధార్మిక వాతావరణం, భజన సంకీర్తనలు, ధార్మిక భావన జాగృతం చేయడానికే ఈ శ్రీరామనవమి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం.